సామాజిక మాధ్యమం ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే భారత మాజీ క్రికెటర్లు ఎవరంటే గౌతమ్ గంభీర్ హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్ వీరేంద్ర సెహ్వాగ్ అని చెప్పొచ్చు ఒక్క క్రికెట్ గురించి మాత్రమే కాదు ట్రెండింగ్ లో ఉన్న ఇతర అంశాలపై వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేయడానికి వీరు ముగ్గురు ముందు వరుసలో ఉంటారు సెటైర్లు వేయాలన్నా వీరు పెద్దగా ఆలోచించరు వారికి అనిపించింది చెప్పేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందనుకుంటున్నారా దానికి కారణం లేకపోలేదు తాజాగా సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఏ ఆటగాడు సంజు శాంసన్ నలభై ఎనిమిది బంతుల్లో తొంభై ఒక్క పరుగులు చేసి రాణించాడు ఆ ఇన్నింగ్స్ చూసిన హర్భజన్ సింగ్ సంజు శాంసన్ పై ప్రశంసలు కురిపిస్తూ ఎందుకు అతన్ని వన్డే లో స్థానంలో పరీక్షించకూడదు అని ట్వీట్ చేశాడు కాసేపటికే ఆ ట్వీట్ ను గంభీర్ ట్యాగ్ చేసి అవును నాలుగవ స్థానానికి అతను కరెక్ట్ గా సరిపోతాడని ట్వీట్ చేశాడు ఇక ఆ తర్వాత యువరాజ్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు హర్భజన్ సింగ్ ట్వీట్ కు బదిలిస్తూ మన టాప్ ఆర్డర్ సూపర్ కదా బ్రో ఆ స్థానానికి బ్యాట్స్మెన్ అవసరం లేదని వ్యంగ్యంగా బదిలిచ్చాడు అయితే నాలుగో స్థానం గురించి హర్భజన్ చర్చ పట్టడం దానికి యువీ రిప్లై ఇవ్వడం బీసీసీఐ పెద్దలకు కోపం తెప్పించే ఉంటుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యువరాజ్ ట్వీట్ ను సంజు శాంసన్ రీట్వీట్ చేశాడు అంబటి రాయుడు కూడా ఇలాగే బీసీసీఐ పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి ఆటకు వీడ్కోలు పలికాడు అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడనుకోండి ఆ ట్వీట్ మాత్రం రాయుడు కెరీర్ మీద ప్రభావం చూపింది మరి తాజాగా సంజు శాంసన్ రీట్వీట్ను కూడా బీసీసీఐ సీరియస్గా తీసుకుంటే మాత్రం దానికి అతను కూడా బలికాక తప్పదు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి